అంత రాష్ట్రం అంతా 2 రోజులుగా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కట్టుకున్న ప్యాలెస్ గురించి, దాని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వివరణ, విశాఖపట్నం ప్యాలెస్ మీద ఆయన వివరణ, ఏదో ఒక ఐకానిక్గా కట్టాలి అనుకున్నాం. ఆ తర్వాత మరి కొంతమంది అధికారులు మరి విశాఖ రాజధానిగా అనుకున్నప్పుడు మరి అధికారులు ఈయన ఇక్కడ ఇల్లు వచ్చిన ఆఫీసు ఉంటే చాలా బాగుంటుందని సూచించారట. ఆ సూచన మేరకు స్వల్ప మార్పులు చేసి ఆయన నివాసానికి అనుగుణంగా స్వల్ప మార్పులు చేసి ఏదో సింపుల్గా కేవలం 500 కోట్లు ఖర్చు పెడితే, అంటే అతని ఉద్దేశంలో అతను తినేసింది 1000 కోట్లు 100 కోట్లు ఉంది కాబట్టి అవన్నీ మర్చిపోయి 500 కోట్ల కోసం ఎదగోవడం ఏంటో అన్నట్టుగా మరి ఆయన ఫీల్ అయ్యారా అన్నది నాకు అర్థం కాల. అంటే ప్రజలకి ఇంకా ఇంగిత జ్ఞానం లేదు అని జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకని భావిస్తున్నారు అనేది నాకైతే అర్థం కావట్లా. ఈయన 5 నెలల క్రితం 7 నెలల క్రితం వాళ్ళ అధికారులు ఐడెంటిఫై చేశారని చెప్పడం జరిగింది. 3 సంవత్సరాల క్రితం ఆ కొండ మీద ఆ ఋషికొండ కోట కట్టడం ప్రారంభించారు. అది అందరికీ తెలుసు. నేను సుమారు 2 సంవత్సరాల క్రితం ఒక బ్లాకు జగన్మోహన్ రెడ్డి ఇంటి బ్లాకు, ఆ పక్కన సెక్రటరీస్కి ఒక బ్లాకు, సెక్రటరీస్ వీళ్ళందరూ కనీసం 10-15 మంది సెక్రటరీలు ఓవర్ నైట్ స్టేక్ కానీ కపుల్ ఆఫ్ డేస్ స్టేక్ కానీ ఇంకొక బ్లాక్ అని చెప్పి ఇప్పుడు 2 ఏళ్ళ క్రితమే నేను చెప్పా, అది రికార్డు ఉంటుంది. 2 ఏళ్ళ క్రితమే నేను ఏ బ్లాక్ దేనికోసం కట్టాడు, ఈ విజయనగరం బ్లాకు, గజపతి నగరం బ్లాకు, కళింగ బ్లాకు, ఇవన్నీ తొక్కలో గౌర్లు, అతను ఇల్లు కట్టుకుంటున్నాడు, ఇంటి దగ్గర ఒక ఆఫీస్ కూడా పెద్ద ఆఫీస్ పెట్టుకుంటున్నాడు. ఎలా అయితే తాడేపల్లి కొంప పక్కనే ఉన్న ఆఫీసులో ఆఫీస్ నడుపుకుంటూ సెక్రటేరియట్కి వెళ్లకుండా ఎలా కాలక్షేపం చేస్తున్నాడు, విశాఖ రాజధాని అని చెప్పి అలాగే కాలక్షేపం చేయబోతున్నాడు అని చెప్పి నాకు ఇప్పుడో తెలుసు ఈ విషయం. ఆ విషయాన్ని నేను అప్పుడే చెప్పడం జరిగింది. మరి ఇలాంటివి మరి ప్రజలకు తెలియదు అనుకుంటారు, ఏమనుకుంటారు? కేవలం ఎవడో అధికారి ప్రవీణ్ ప్రకాశం, ఇంకెవడో మాలోకం ప్రకాశం, వాళ్ళు సూచించారట సీఎం గారికి ఇదైతే భలే సూట్ అవుద్దని. అందుకని అప్పటికప్పుడు మార్పులు చేసి మరి అప్పటికప్పుడు 26 లక్షల కమోడు, 50 లక్షల టబ్బు, బాత్రూము, ఆ బాత్రూమే పేదవాడికి అంటే నిత్యం పేదవాడి తరఫున పెత్తందారులతో పోరాడే జగన్మోహన్ రెడ్డికి మరి ఆ పేదవాడి 2 పేదల ఇల్లు సైజు కన్నా పెద్ద బాత్రూము, ఆ కమోడు ఖరీదు 12 పేదవాడి ఇళ్ళ ఖరీదు అయిన కమోడు, అంటే ఇవన్నీ ఆయనకి చచ్చినంత డబ్బు ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఏదో బీచ్లో సైట్ కొనుక్కుని ఆయన 500 ఎట్టు కట్టుకున్నా కూడా ఎవరో బాధపడ్డం. కానీ పాపం ఆయన అనుకున్నది ఏంటంటే రాబోయే 20 సంవత్సరాలు ఆయనే ముఖ్యమంత్రిగా ఆయన అనుకున్నాడు అనుకుని ఆ మాత్రం ఖర్చు మనకెందుకు అని చెప్పి ప్రభుత్వం ఖర్చుతోటే ఆయన కట్టించుకున్నాడు. బట్ ప్రజలు కింగరోలు కాదు. ఆ ప్రజలకి సరే అందరూ కూడా చెప్పారు, నేను కాస్త ముందు చెప్పా, ఎందుకంటే ముందుగా ఇతని గురించి గ్రహించింది నేను కాబట్టి. 4 ఏళ్ళ క్రితం నేను ప్రతిరోజు అతని గురించి మాట్లాడటం, ప్రజలందరికీ చేస్తున్నవన్నీ చెప్పటం, ఇవన్నీ కూడా జరిగినాయి. ఇప్పుడు ఇంకా మారకుండా ఇది ఎందుకు చెప్తున్నాను అంటే ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు మారకుండా ఇంకా ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నంలో కేవలం ఎవరో అధికారి చెప్తే నేను ఇక్కడికి వచ్చాను తప్ప, ఇక్కడికి మారదాం అనుకున్నాను తప్ప, అది ఒక గొప్ప కట్టడం కోసమే మనం కట్టాం తప్ప నా వ్యక్తిగత అవసరాల కోసం కాదు. ఎవడో వ్యక్తి చెప్తే అతను ఏదో మంచి సలహా చెప్పాడులే పోనీ ఉన్నావులే, వీళ్ళందరూ సలహా ఇస్తున్నారు కదా, ఇంకెక్కడ ఇల్లు లేదన్నట్టుగా అనుకున్నాడు తప్ప మరి
ఆ విధంగా అతను మాట్లాడటం అతని భావదారిద్ర్యానికి మనం బాధపడాలి తప్ప మరి ఇంకేమీ చేయలేం.